టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాతినేని రామారావు తుదిశ్వాస విడిచారు. తాతినేని రామారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1966 నుంచి సినీ రంగానికి సేవలందించిన రామారావు దాదాపు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాతినేని తన సినీ ప్రస్థానాన్ని 1950లో సహాయ దర్శకుడిగా తన కజిన్ టి ప్రకాశ్రావు కోటయ్య ప్రత్యేగాత్మ వద్ద ప్రారంభించారు. తెలుగులో 1966లో నవరాత్రి చిత్రంతో దర్శకునిగా మారారు. తెలుగుతో పాటు హిందీలోనూ పలు సినిమాలు చేశారు తాతినేని. ఎన్టీ రామారావు నటించిన యమగోళ చిత్రానికి ఈయనే దర్శకుడు. రామారావు 1938లో కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో జన్మించారు. తాతినేని రామారావు మరణ వార్త తెలుసుకుని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.